నిజాంపేట మండల కేంద్రంలోని తిరునగరి కృష్ణమూర్తి విజయ భార్యభర్తలో వీరికి ఒక కూతురు. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం విజయకు అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లింది. అప్పటి నుంచి భర్త కృష్ణమూర్తి తన భార్యకు ఒక జంటి బిడ్డల సేవలు చేస్తూ ఎలాగైనా బతికించుకోవాలని చిన్న వైద్యశాల నుంచి కార్పొరేట్ వైద్యశాల వరకు విజయ్ని చూపించాడు. ఈ కథనాన్ని మీటీవీలో ప్రసారం కావడంతో స్పందించిన బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షులు రఘు ఆధ్వర్యంలో వారి కుటుంబానికి 3 నెలల వరకు సరిపోయే నిత్యావసర సరుకులు వారి 20 దంపతులకు బట్టలు అందించారు. ఈ సందర్భంగా విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షులు రఘు మాట్లాడుతూ, ఒంటరిగా నా బతుకు అనే కథనాన్ని టీవీ ప్రసారం ద్వారా కృష్ణమూర్తి వారి దంపతులు దీనగాథ చూడటం జరిగింది. చూసిన వెంటనే వారి దగ్గరికి వచ్చి అలాగే వారి కుటుంబానికి సరిపోయి నిత్యావసర సరుకులను దుస్తులు ఇవ్వటం జరిగిందన్నారు. గడిచిన 8 సంవత్సరాలుగా తన భార్యకు కూతురుగా భావించి తాను కృష్ణమూర్తి చూసుకుంటున్నారన్నారు. అలాగే తిరునగరి కృష్ణమూర్తి భార్య ఆరోగ్యరీత్యా మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని బీడీఎల్ ఫౌండేషన్ అధ్యక్షులు రఘు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షులు రఘు, సంపత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 8 సంవత్సరాలు ఈ వ్యవధిలో అతనే ఒంటరిగా అనారోగ్యంతో కోమాలో ఉన్నటువంటి తన భార్య ఎవరైతే ఉంది, విజయ్ గారు ఎవరైతే ఉన్నారో, ఆమెకి రకరకాల ఫిట్స్ వస్తుంటాయి. రోజుకి 4 సార్లు 5 సార్లు కూడా ఫిట్స్ వస్తే పరిస్థితి ఉంది. న్యూరో ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉన్నారు ఆమె. కాబట్టి ఈ నేపథ్యంలో బ్లడ్ క్లాట్ అయిపోయి బ్రెయిన్ ఆపరేషన్స్ జరగడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా తర్వాత పట్టించుకున్న పరిస్థితి లేదు. నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో సరౌండింగ్లో కూడా హాస్పిటల్లో ఎక్కని మెట్లు లేవు. అలానే ఆయన ఎక్కినటువంటి దేవాలయం కూడా లేదు. అలాంటి నిస్సహాయ స్థితి పరిస్థితుల్లో ఒంటరిగా తన భార్యను తన్నే కాపాడుకుంటూ ఈ యొక్క ఇంట్లో ఒంటరి జీవితం అనుభవిస్తూ ఎవరికి చెప్పుకోలేక కరోనా నేపథ్యంలో మరింతగా కుమిలిపోతూ ఇంక ఈ జీవితం ఇంకా నాకు అవసరం లేదు ఇంకా అని చెప్పేసి ఈ మధ్య 2 రోజుల క్రితము సూసైడ్ కూడా అటెంప్ట్ చేసి అది కూడా భగవంతుడు నిజంగా బిడ్డలను కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటిది భార్యని 8 సంవత్సరాలుగా ఆమెకి స్నానాలు చేపిస్తూ మోషన్ కడుగుతూ రకరకాలైనటువంటి ఆమెకి ఏ స్థితిలో అయితే ఉందో దాన్ని ఆమెకి తల దువ్వుతూ బొట్టు పెట్టి ఆమెకి ఒక పారాయణలాగా ఆమె తీర్చిదిద్దుతూ ఎక్కడ కూడా ఆమెకి ఎలాంటి లోటు లేకుండా తీసుకుంటూ ఏదో ఏ రోజైనా సరే ఆమె జనజీవనంలో కలిసి ప్రయాణం చేయాలా అన్నటువంటి ఆమె యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఈ బతకాల ఆమెను బతికించుకోవాలన్న తపన ఏదైతే ఉందో కృష్ణమూర్తి గారిలో, ఆ తపన ఈరోజు సమాజానికి ఒక దిక్సూచిలాగా మేము చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే బీడీఎల్ ఎంప్లాయీస్ సోషల్ ఆర్గనైజేషన్ విన్నర్స్ ఫౌండేషన్గా ఈరోజు ఇక్కడికి వచ్చి కృష్ణమూర్తి గారి కుటుంబాన్ని కలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా సమకూరుస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింత మంది ఎన్జిఓల సహకారం తీసుకొని అలానే ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే తప్పకుండా ఈ విజయ్ గారికి ఏదైతే సమస్య ఉందో వైద్యరంగంగా ఆమెకి సమస్య నుంచి దూరం చేయడానికి ట్రీట్మెంట్ అనేది చేపిస్తూ ముందుకు తీసుకెళ్లాలన్నది ఈరోజు సంకల్పం.